సదర్శనగా అనంతపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఎస్సీఎస్ఎల్ ఈ దర్శన కార్యక్రమానికి సంఘీభావంగా జనసేన నాయకులైతేనే కానీ కార్యకర్తలైతేనే కానీ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో పాలని మనకు పోవాలి, మంచి అధికారం రావాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం చాలా డబ్బుబద్ధమైన పరిస్థితి అయింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని చెప్పేసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే కానీ, అదేవిధంగా టీడీపీ నాయకులు అధ్యక్షులు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ ఒక మంచి నిర్ణయం వచ్చి వ్యతిరేక బూట్లు ఏదైతే ఉంటుందో అది చీలకూడదు, రాష్ట్రం బాగుండాలని ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఆ నిర్ణయంతో ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లాలో అయితేనేమో కానీ టీడీపీ శ్రీనగర్ కానీ జనసేన శ్రీనగర్ కానీ అందరూ కలిసి పనిచేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లా పరిధి వరకే మాట్లాడతాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చెప్తున్నారు మాకు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా అనంతపురంలో 14 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ ఆధారంలో వీళ్ళ సీట్లే ఖచ్చితంగా వస్తాయి. అధికారం కూడా రాష్ట్రంలో కూడా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కానీ ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రం కూడా స్థాపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచి విజయవాడ లీడర్ మనకు తెలుసు. గతంలో ఎన్నో మంచి పనులు చేసి ఎంతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధికరంగా ముందుకు తీసుకున్న వ్యక్తిని ఈరోజు వీళ్ళు అక్రమ అరెస్ట్ చేసి బంధించి లోపల పెట్టడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో కానీ ఈ జగన్ రెడ్డి కుటుంబంలో ఉన్న కేసులు ఎదురు కానీ, ఎందుకంటే వాళ్ళ సొంత కుటుంబంలో కూడా మరణం చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ సొంత కుటుంబంలో కూడా వాళ్ళు అతను మరణలైనారు. అయినప్పటికి కూడా ఆ కేసుల మీద దృష్టి పెట్టుకోకుండా అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది చాలా బాధాకరంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని తీసుకొని ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి తెలియజేసి, అదేవిధంగా మొన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పడగ సభలో చెప్పారు, సంఘీభావం ఉంటే కాదు నేను టీడీపీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ పెద్దలందరికీ నేను ఇక అనంతపురం జిల్లాని తెలియజేసుకుంటాను, ఒక సంఘీభావమే కాదు రాబోయే రోజులు ఒక మంచి కార్యచరణ వేసుకొని ఖచ్చితంగా ఎటువంటి అధికారంలో మనం అందరం గట్టిగా నిలబడి మనం అందరం గట్టిగా ఎదుర్కొని ఖచ్చితంగా ఇక్కడ జనసేన టీడీపీ జెండా కూడా ఎగరేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తోడుగా భరోసాగా ఖచ్చితంగా జనసేన నాయకులు ఇస్తున్నాం కానీ శ్రీనగర్లో ఖచ్చితంగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.